సో హాయ్ ఫ్రెండ్స్ మీకు ఇంతవరకు ఎవరు చెప్పని మీ యొక్క మొబైల్ డైలర్ ప్యాడ్లో దాగి ఉన్నటువంటి అద్భుతమైన రెండు హిడెన్ సీక్రెట్ ట్రిక్స్ గురించి కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కసారి కనుక మీరు ఈ ట్రిక్స్ కనుక అప్లై చేశారనుకోండి మీకు ఎవరైనా సరే అన్న నంబర్ నుంచి కాల్ చేసినా సరే ఆటోమేటిక్గా వాళ్ళ పేరు అనేది మీకు ఆటోమేటిక్గా అనౌన్స్మెంట్ చేసి చెప్పడం జరుగుతుందనమాట సో ఫలానా వ్యక్తి మీకు కాల్ చేయడం జరుగుతుందని వాళ్ళ పేరుతో సహా మనకు చెప్పడం జరుగుతుంది అలాగే మీకు ఎలాంటి మెసేజ్ వచ్చినా సరే ఆటోమేటిక్గా ఏ ఏ నెంబర్ నుంచి మీకు మెసేజ్ వస్తుంది ఆ ని రీడ్ చేసి లేదా మీ లో ఒకవేళ ఆ తో నేమ్ సేవ్ అయి ఉంటే ఆ నేమ్ అనేది ఆటోమేటిక్గా మీకు రీడ్ చేసి చూపిస్తుంది అనమాట అలాంటి వండర్ఫుల్ మైండ్ బ్లోయింగ్ ఇంగ్రీడియన్స్ సీక్రెట్ టెక్స్ నుంచి కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా పేరు సంతోష్ మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైం టెక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ యాక్టివేట్ చేసేయండి అలాగే వీడియోని వచ్చే లైక్ చేసి కమెంట్ సెక్షన్లో గుడ్ వీడియో అని కమెంట్ చేసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ అందుకోసం మీరు ముందుగా చేయవలసిన ఫస్ట్ వన్ సెట్టింగ్ ఏంటంటే మనకు ఎవరైనా అన్నౌన్ నెంబర్ నుంచి కాల్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మీ మొబైల్ మీకు వాళ్ళ పేరుతో సహా చెప్పాలనుకుంటే ముందుగా డైలాక్ట్ ప్యాడ్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని కొన్ని మొబైల్స్ ఇక్కడ పైన త్రీ డాట్స్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి మీకు సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది కొన్ని మొబైల్లో ఇక్కడ మనకు త్రీ లైన్స్ ఆప్షన్ ఉంటుంది వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసి ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది వన్స్ సెట్టింగ్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆన్సర్ ఎండింగ్ కాల్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట కొన్ని మొబైల్లో ఇక్కడ సెట్టింగ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక సెట్టింగ్ ఉంటుంది అనమాట ఆన్సర్ ఆటో ఎండింగ్ కాల్స్ అని సో దానిపైన మీరు ట్యాప్ చేసిన వెంటనే మాకు ఇంకొక సెట్టింగ్ ఓపెన్ అవుతుంది అనమాట సో రీడ్ కాలర్ నేమ్స్ అనే ఒక సెట్టింగ్ ఓపెన్ అవుతుంది సో మనకు ఇక్కడ చూడండి ఐడెంటిఫై అన్నౌన్ నంబర్స్ అనే ఒక సెట్టింగ్ ఉంది వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత మీ మొబైల్లో నేను ఇంతకుముందు చెప్పినటువంటి సెట్టింగ్ ఉంటే ఆ సెట్టింగ్ పైన ట్యాప్ చేసిన తర్వాత మీకు రీడ్ కాలర్ నేమ్స్ అనే సెట్టింగ్ వస్తుంది దా ఆన్ చేసేయండి ఒకవేళ ఆ సెట్టింగ్ లేకపోతే ఈ సెట్టింగ్ ఆన్ చేయండి ఇక్కడ చూడండి ఐడెంటిటీ అన్నౌన్ నెంబర్స్ అనమాట వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి దాని తర్వాత ఇక్కడ కాలర్ ఐడి ఉంటుంది దీన్ని ఆన్ చేసేయండి ఆన్ చేస్తే మనకు దీని ద్వారా బెనిఫిట్ ఏంటంటే మనకు ఎవరైనా సరే అన్నౌన్ నెంబర్ నుంచి కాల్ చేసిన వాళ్ళ పేరు అనేది మీకు ఆటోమేటిక్గా చూపించడం జరుగుతుంది అలాగే అలాగే వాళ్ళ పేరుతో సహా మనకు చదివి వినిపిస్తుంది అనమాట సో ఇది మనకు ఈ ఫస్ట్ వన్ సో ఈ సెట్టింగ్ ఆన్ చేసేయండి అలాగే సెకండ్ వన్ సెట్టింగ్ వచ్చేసి సో మనము చాలా రకాల అప్లికేషన్లను మన మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని ఉంటాం సో అలాంటి సందర్భాల్లో కొన్ని అప్లికేషన్ మనకు చాలా పర్మిషన్ అడుగుతూ ఉంటాయి సో మనకు తెలియకుండానే కొన్ని అప్లికేషన్ వచ్చేసి మనకు సంబంధించిన ఓటీపీస్ని యాక్సెస్ చేస్తూ ఉంటాయి అనమాట అలాంటి టైంలో మీకు సంబంధించిన పర్సనల్ బ్యాంక్ అకౌంట్ సంబంధించిన ఓటీపీస్ కావచ్చు అలాంటి వాటిని యాక్సెస్ చేస్తే మనకు సంబంధించిన ఆల్ డేటా అనేది కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది అంటే కంప్లీట్గా నీళ్ళు అయిపోతుంది అనమాట బ్యాంక్ బ్యాలెన్స్ కావచ్చు ఏదైనా సరే ఓటీపీస్ ఆటోమేటిక్గా యాక్సెస్ చేస్తూ ఉంటాయి కొన్ని అప్లికేషన్స్ సో అలా యాక్సెస్ చేయకుండా ఒక చిన్న మీరు సెట్టింగ్ చేయాలన్నమాట అందుకోసం మీ మొబైల్లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి దాని తర్వాత ఇక్కడ అబౌట్ ఫోన్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఎంఐ వర్షన్ పైన సెవెన్ టైమ్ ట్యాప్ చేసి మీకు డెవలపర్ ఆప్షన్ ఆన్ అవుతుంది ఇది ఆన్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు అడిషనల్ సెట్టింగ్ ఉంటుంది అనమాట అడిషనల్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీకు స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ డెవలపర్ ఆప్షన్ ఉంటుంది వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకు ఒక సెట్టింగ్ ఉంటుంది ఆ సెట్టింగ్ ఆన్ చే ఆన్ చేసిరనుకోని మీకు సంబంధించిన ఎలాంటి ఓటీపీస్ వచ్చినా ఎవరు కూడా యాక్సెస్ అనేది చేయలేరు అనమాట సో పర్మిషన్ అనేది ఇవ్వదు అనమాట సో ఇక్కడ చూడండి రిస్ట్రిక్ట్ ఎస్ఎంఎస్ అండ్ కాల్ లాక్స్ యాక్సెస్ సో దీన్ని మీరు ఆన్ చేసేయండి ఆన్ చేసే చూడండి ఓన్లీ డిఫాల్ట్ ఫోన్ అండ్ మెసేజింగ్ యాప్స్ హ్యావ్ ఎస్ఎంఎస్ అండ్ కాల్ లాక్స్ పర్మిషన్స్ అంటే చూడండి ఇక్కడ మనకు ఎలాంటి పర్మిషన్ యాక్సెస్ చేయకుండా కంప్యూటర్గా ఇది చూసుకుంటుంది అనమాట ఓన్లీ మెసేజ్ అండ్ ఫోన్ సంబంధించిన మాత్రమే ఎలాంటి ఓటీపీస్ కానీ వాటికి యాక్సెస్ చేయదని కంప్యూటర్ మనకి ఇక్కడ చూపిస్తుంది ఈ విధంగా ఈ సెట్టింగ్ ఆన్ చేసేయండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇది మనకు ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అనమాట ఒకసారి సెట్టింగ్స్ అయితే కంపల్సరీ మీ మొబైల్లో చేసుకోండి సో ఈ రెండు ట్రిక్స్లో మీకు ఏ ట్రిక్ నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకి యాక్టివేట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్